వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. విక్టరీ వెంకటేష్ కామ్ గోయింగ్ పర్సన్, వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. మీడియా కావాలని కాంట్రవర్సీలోకి లాగినా తెలివిగా ఎస్కేప్ అవుతారు. టాలీవుడ్లో నటుడిగా ఆయనది సుదీర్ఘ ప్రస్థానం. ఇన్నేళ్ల కెరియర్లో ఎన్నో సినిమాలు చేశారు, ఏనాడు జయంతో పొంగిపోలేదు, అపజయంతో కుంగిపోలేదు. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు. అలాంటి వ్యక్తిత్వం గల హీరోకు వివాదాలు ఉన్నాయా అంటే ఉన్నాయని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది ఆయన గొడవ పడింది అప్పటి ఓ స్టార్ హీరోయిన్తోనని తెలుస్తోంది. ఇంతకీ వెంకీ గొడవ పడ్డ ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఆ వివాదానికి కారణం వెంకీనా, ఆ హీరోయిన్ అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ హీరోయిన్ ఎవరో కాదు, రోజా. ప్రస్తుతం వైకాపా పార్టీ ఎమ్మెల్యే కూడా. పార్టీలో ఇప్పుడు లేడీ రెబెల్ డాన్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాంటి డాన్ కే అప్పట్లో చుక్కలు చూపించారు వెంకీ. ఇప్పటికీ వీరిద్దరూ ఎదురు పడితే మాట్లాడుకోరట. 22 ఏళ్లు గడిచినా ఆ వివాదం కొనసాగుతోందట. వెంకటేష్ విజయశాంతి జంటగా అప్పట్లో బి గోపాల్ దర్శకత్వంలో చినరాయుడు సినిమా చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అందులో ముందుగా హీరోయిన్ గా రోజాను అనుకున్నారట. అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆమెతో సంతకం చేయించుకున్నారట. కానీ చివరి నిమిషంలో రోజాను తప్పించి విజయశాంతిని పెట్టడంతో ఇదే విషయాన్ని వెంకీని అలా ఎలా చేస్తారని అడిగిందట. అందుకు వెంకీ, హీరోయిన్ ఎంపిక అనేది దర్శక నిర్మాతల ఇష్టం, ఇందులో నా ప్రమేయం లేదు, లైట్ తీసుకోమన్నాడట. అందుకు రోజా అలిగి వెళ్ళిపోయిందట. తర్వాత వెంకీ రోజా జంటగా కోదండ రామరెడ్డి దర్శకత్వంలో పోకిరి రాజా అనే సినిమా చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో రోజాను షూటింగ్ నిమిత్తం ముంబై పిలిపించి 3 రోజుల పాటు ఖాళీగా ఉంచారట. దీంతో మరోసారి అలిగి రోజా ఇంటికి వెళ్ళిపోయిందట. తర్వాత వెంకటేష్ తో సహా టీమ్ అంతా ఫోన్ చేసి షూటింగ్ కి రమ్మని పిలిచినా 4 రోజుల వరకు ఖాళీ ఉండదని తలబిరుసు సమాధానం చెప్పిందట. ఆ సమయంలో వెంకటేష్ గట్టిగా క్లాస్ పీకాడట. అయితే రోజా ఇలా ప్రవర్తించడానికి కారణం వెంకీ అని అంటున్నారు. అప్పట్నుంచి ఇద్దరు ఎదురు పడిన శత్రువులా ఉంటారని సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.